ఇలాంటి లివర్ కి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుందా? అసలు ఎందుకు వస్తుంది? శరీరంలో అన్ని భాగాల్లో కూడా మనం ఇవాళ రేపు చూస్తున్నాము, మనకున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ పాపులేషన్లో క్యాన్సర్ యొక్క తీవ్రత, క్యాన్సర్ యొక్క ఇంటెన్సిటీ అనేది, ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగింది. ఇది మరి ఒకప్పటితో కంపేర్ చేస్తే ఒక 50 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అంటేనే ఎవరికి తెలిసేది కాదు. అటువంటిది మరి క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ పెరిగిందా, లేకపోతే దాన్ని గుర్తించడంలో మన నైపుణ్యత పెరిగిందా, ఆ విషయాల్ని పక్కన పెడితే లివర్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే శరీరంలో మిగిలిన భాగాల్లో వచ్చే క్యాన్సర్తో కంపేర్ చేస్తే లివర్ క్యాన్సర్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే చాలా పటుకు మిగిలిన శరీర భాగాల్లో హెల్తీ భాగంలో ఉన్నట్టుండి క్యాన్సర్ అనేది చోటు చేసుకోవడం, డెవలప్ కావడం మనం చూస్తూ ఉంటాం. వెరాజ్ ఇన్ లివర్ 90% ఆఫ్ ద టైమ్స్ మనము లివర్ ఫస్ట్ డ్యామేజ్ కావడము, ఆ లివర్ డ్యామేజ్ అయిన లివర్ని మనం సిర్రోసిస్ అంటాం, లివర్ సిర్రోసిస్ ఏర్పడుతుంది. ఆ డ్యామేజ్ అయిన లివర్లో నుంచి క్యాన్సర్ పుట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇది లివర్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకత, లివర్ క్యాన్సర్కి ఉండేటువంటి ప్రత్యేకత. అయితే మరి లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? చాలా సందర్భాల్లో లివర్ డ్యామేజ్ కావడానికి ముఖ్యంగా ఆల్కహాల్ లాంటివి ఈ యొక్క లివర్ని బాగా డ్యామేజ్ చేస్తాయి. దీర్ఘకాలం ఆల్కహాల్కి అలవాటు అయినటువంటి పేషెంట్స్లో మనం లివర్ డ్యామేజ్ కావడము, లివర్ సిర్రోసిస్ ఏర్పడము, ఆ సిర్రోసిస్లో నుంచి క్యాన్సర్ ఏర్పడడం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ముఖ్యంగా దీర్ఘకాలంగా ఉండేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షను, హెపటైటిస్ సి ఇన్ఫెక్షను, ఈ రెండు కూడా మనకి తెలియకుండానే లోపల లోపల లివర్ని డ్యామేజ్ చేసేస్తూ లివర్ సిర్రోసిస్ కలగ చేయడము, ఆ సిర్రోసిస్లో నుంచి క్యాన్సర్ ఏర్పడడం కూడా మనం తరచూ చూస్తుంటాం. ముఖ్యంగా భారతదేశంలో ఈ హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ లివర్ క్యాన్సర్కి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఆల్కహాల్ లేకపోయినా, వైరల్ ఇన్ఫెక్షన్ లేకపోయినా, కొన్ని రకాల జన్యుపరమైన లోపాల మూలంగా లేదా జన్యుపరమైన మార్పుల మూలంగా హీమోసిడ్రోసిస్ అని, విల్సన్స్ డిసీజ్ అని, ఈ విధమైనటి ఇబ్బందుల ద్వారా లివర్ డ్యామేజ్ కావడము, చాలా చిన్న వయసులోనే లివర్ సిర్రోసిస్ ఏర్పడము, అట్లా డ్యామేజ్ అయిన లివర్లో చిన్నపిల్లల్లో కూడా లివర్ క్యాన్సర్ రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల మూలంగా చాలా చిన్న వయసులోనే పిల్లల్లో, 3 నుంచి 7 సంవత్సరాల వయసులో ఉండే పిల్లల్లో మనం తరచూ చూసేటువంటి హెపటోబ్లాస్టోమా అనేటువంటి లివర్ క్యాన్సర్ కూడా మనము కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా అనేక రకాల కారణాల మూలంగా, ముఖ్యంగా లివర్ డ్యామేజ్ కావడం మూలంగా, లివర్ సిర్రోసిస్ ఏర్పడడం మూలంగా లివర్ క్యాన్సర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి ఎలా సింప్టమ్స్ ఎలా ఉంటాయి సార్, ఎలా గుర్తించాలి మనం? సాధారణంగా లివర్ క్యాన్సర్ యొక్క సింప్టమ్స్ అనేది చాలా లేట్గానే బయటపడతాయి. అది వన్ ఆఫ్ ద రీజన్స్, మనకి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేపటికి లివర్ క్యాన్సర్ అనేది బాగా ముదిరిపోయి చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తూ ఉంటారు చాలా మంది. అయితే లివర్ క్యాన్సర్కు కూడా కొన్ని రకాల సింప్టమ్స్ అనేవి మనం కనుక అవేర్నెస్ పెరిగితే వీటిల్ని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కడుపులో కుడి పక్కన పైభాగంలో నలతగా ఉండడము, దీర్ఘకాలం ఏదో 1-2 రోజులు నలతగా ఉంది, కొంచెం డిస్కంఫర్ట్ ఉంది, ఏదో మధ్యలో పెయిన్ వచ్చింది, దట్ ఈజ్ ఓకే. బట్ దీర్ఘకాలం వారాల కొద్దీ తరచూ ఈ యొక్క కడుపులో కుడి పక్కన నొప్పి రావడం కానీ, డిస్కంఫర్ట్ ఉండడం కానీ, నల్లతగా ఉండడం కానివ్వండి, లివర్ యొక్క ప్రాబ్లంకి ఒక ముఖ్య సూచన. లివర్ కానీ, లివర్కి అనుబంధంగా ఉండేటువంటి మిగిలిన భాగాలకు కానీ ఇబ్బంది ఉన్నప్పుడే జనరల్గా కడుపులో కుడి పక్కన పైభాగంలో మనకి నల్లతగా ఉండడం కానీ, డిస్కంఫర్ట్ ఉండడం కానీ, హెవీనెస్ ఉండడం కానీ, పెయిన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా జాండీస్ ఏర్పడితే, పసిరికలు ఏర్పడినప్పుడు కడుపులో నొప్పి ఉండడము, పసిరికలు ఏర్పడడం అనేది లివర్ ప్రాబ్లమ్స్కి, ముఖ్యంగా లివర్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా వెయిట్ లాస్ ఉంటే దీర్ఘకాలంలో 3-4 నెలల్లో వరుసగా 4-5 కేజీలు బరువు తగ్గిపోయారు, వెయిట్ లాస్ ఉన్న పేషెంట్స్లో మనం తప్పకుండా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడాన్ని కూడా మనం ఒక ముఖ్య సూచనగా, మనం రోగ లక్షణంగా గుర్తించాలి. దీంతో పాటుగా రోగం ముదురుతున్న కొద్దీ కడుపులో నీరు చేరడము, ఊబకాయం రావడము, వామిటింగ్స్ కావడము, వామిటింగ్స్లో కానీ మల విసర్జనలో కానీ రక్తం పోవడము, తీవ్రమైన బరువు తగ్గిపోవడము, పసిరికల యొక్క ఇంటెన్సిటీ పెరగడము, కడుపులో నొప్పి బాగా పెరగడము, ఇవన్నీ కూడా రోగం ముదురుతున్న కొద్దీ తీవ్రమైన లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాం.
సో పెద్దవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు సింప్టమ్స్ వేరే వేరేగా ఉంటుందా ఒకటేలా ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందువల్ల అంటే చాలా సందర్భాల్లో పిల్లల్లో మన నేను ఇంతకుముందు చెప్పిన హెపటోబ్లాస్టమా అనేటువంటి ఈ యొక్క క్యాన్సర్ ఏదైతే ఉంటుందో పిల్లల్లో వచ్చే క్యాన్సర్లో అసలు ఎటువంటి సింప్టమ్స్ లేకుండా పిల్లవాడు మంచిగానే ఆడుకుంటూ ఉంటాడు, లేకపోతే ఆహారం తీసుకుంటూ ఉంటాడు, ఎప్పుడో స్నానం చేపిస్తున్నప్పుడు ఎప్పుడో తల్లో తండ్రో లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో స్నానం చేపిస్తున్నప్పుడు కడుపును తడిమినప్పుడు ఒక గడ్డలాగా కనిపిస్తుంది. ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. ఆ గడ్డ వచ్చిందనేసి పరిగెత్తుకొని నా దగ్గరకు తీసుకురావడం జరుగుతుంది చాలా సందర్భాల్లో. సో ఈ విధమైన ఎటువంటి రోగ లక్షణాలు కనపడకుండా హెల్దీగా అపరెంట్లీ హెల్దీగా ఉన్నటువంటి చైల్డ్ లో కూడా మనం ఈ లివర్ క్యాన్సర్ అనేది పర్టికులర్ గా హెపటోబ్లాస్టమా అనేది చూస్తుంటాం. వేరాజ్ అడల్ట్స్ లోకి వచ్చేప్పటికీ పెద్దవాళ్లలో వచ్చేప్పటికీ క్యాన్సర్ మొదలు కాక మునిపే ఈ లివర్ సిర్రోసిస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే లో ఇంటెన్సిటీ జాండీస్ ఉండడము, అదేవిధంగా కడుపులో నీరు చేరడము, ఇటువంటి రోగ లక్షణాలు కొద్దో గొప్ప మనము పెద్దవాళ్ళలో మనం సాధారణంగా చూస్తుంటాం. ఈ సిర్రోసిస్లో నుంచి క్యాన్సర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ బరువు తగ్గిపోవడము, కడుపులో నొప్పి తీవ్రత పెరగడము, ఇవన్నీ కూడా రోగ లక్షణాలు ఇంకా ఎక్కువగా ప్రస్ఫుటంగా మనకి అడల్ట్స్లో కనిపిస్తాయి. వేరే చిల్డ్రన్లో చాలా సందర్భాల్లో ఎటువంటి రోగ లక్షణాలు లేకుండానే ఈ క్యాన్సర్ చాలా పెద్ద సైజుకి చేరే అవకాశం ఎక్కువగా. డాక్టర్ గారు మరి ఇలా డయాగ్నోస్ ఎలా చేస్తారు మీరు? ఈ రోగ లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్ లో సాధారణంగా ఏంటంటే మనము ఈ యొక్క అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లివర్ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఒక అవగాహన ఉండాలి, రోగికి ఉండాలి, పరీక్ష చేసే వైద్యుడికి ఉండాలి. సో లివర్ ప్రాబ్లం సస్పెక్ట్ చేసినప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, చాలా సులభంగా అవైలబుల్ ఉన్నటువంటి సింపుల్ రక్త పరీక్షలు, లివర్ ఫంక్షన్ టెస్ట్, అదేవిధంగా సీరం ఆల్ఫా ఫీటో ప్రోటీన్ అనేది ఒక రక్త పరీక్ష ఉంటుంది, సీరం AFP అంటారు, AFP పరీక్ష, వీటిని చేయడం మూలంగా లివర్ లో ఉన్నటువంటి ఈ క్యాన్సర్ ని త్వరగా గుర్తించడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇది అన్ని ప్రదేశాల్లో కూడా ఇవాళ రేపు మనకి భారతదేశంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క వీధిలో కూడా మనకి అల్ట్రాసౌండ్ పరికరాలు ఉన్నాయి. సో ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా వైద్య సలహా తీసుకొని అల్ట్రాసౌండ్ పరీక్ష కనుక చేయించుకుంటే కడుపులో ఉన్నటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ని, ముఖ్యంగా లివర్ యొక్క ప్రాబ్లమ్స్ని మనం త్వరగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హై రిస్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఆల్కహాల్కి దీర్ఘకాలంగా అలవాటు పడి ఉన్నారో, అదేవిధంగా హెపటైటిస్ B వైరస్, హెపటైటిస్ C వైరస్తో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, జన్యుపరంగా ఆల్రెడీ ఫ్యామిలీలో ఈ యొక్క క్యాన్సర్ యొక్క ఇబ్బంది ఆల్రెడీ ఫ్యామిలీలో ఫేస్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ విధమైన వాళ్ళు హై రిస్క్ ఇండివిజువల్స్ ఈ సింపుల్ రక్త పరీక్ష, అదేవిధంగా ఈ యొక్క అల్ట్రాసౌండ్ పరీక్షలు కనుక చేయిస్తే చాలా తొలి దశలో మనము ఈ యొక్క క్యాన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మరొక విషయం ఏంటంటే రొటీన్గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడానికి ఏదో, లేకపోతే ప్రెగ్నెన్సీ ఉందనో, లేకపోతే హెల్త్ కేర్ చెకప్ కనో వెళ్ళినప్పుడు ఆ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు లివర్ లోపల గడ్డలు కనిపిస్తాయి. దాన్ని చూసి చాలా మంది భయపడిపోయి క్యాన్సర్ ఉందా అనేసి పరిగెత్తుకొని వస్తారు. అయితే లివర్ లో కనిపించినటువంటి గడ్డలన్నీ కూడా, కణితులన్నీ కూడా క్యాన్సర్ కాదు. చాలా సందర్భాల్లో లివర్ లో వచ్చేటువంటి కణితులు నాన్ క్యాన్సరస్ ఉంటాయి, అంటే క్యాన్సర్ కాని కణితులే ఉంటాయి. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అనవసరమైన ఆందోళన పడి ఇది క్యాన్సర్ వచ్చేసింది నాకు, ఇప్పుడు ఏమవుతుందో నా జీవితం అనేది కంగారు పడాల్సింది ఎటువంటిది లేదు. చాలా సందర్భాల్లో లివర్ లో ఇన్సిడెంటల్ గా కనిపించేటువంటి గడ్డలు నాన్ క్యాన్సరస్, నాన్ మాలిగ్నెంట్ లీజన్సే ఉంటాయి. అయితే